ఈరోజు మీ అందరికీ చెప్తా ఉన్నాను మహానాడు ఏ విధంగా దాని మహానాడులో నువ్వు చేసిన ప్రజా వ్యతిరేకత అనే మాట ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద అసలు ప్రజా వ్యతిరేకత ఎందుకు ఉంటది నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ఉంటది జగన్ మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు వ్యతిరేకత ఎందుకు ఉంటది ఈ ప్రభుత్వంలో నేరుగా 1,41,000 కోట్ల రూపాయలు నేరుగా చీఫ్ మినిస్టర్ టు కామన్ మెన్ సీఎం టు సీఎం ఎక్కడన ఉందా మధ్యలో ఎవరన్నా ఉన్నారా దళారులు ఉన్నారా బ్రోకర్లు ఉన్నారా మీలాగా జన్మభూమి కర్మభూమి కమిటీలు ఉన్నాయా ఏది లేదే చీఫ్ మినిస్టర్ గారు బటన్ ఒక్కగానే అక్క చెల్లెమ ఖాతాలోకి అన్నదమ్ముల ఖాతాలోకి రైతన్నల ఖాతాలోకి వెళ్ళే ఒక గొప్ప అధ్యాయం ఇది ఎక్కడా లేదే ఎందుకు మా మీద వ్యతిరేకత ఉంటుంది అమ్మఒడి చదువుకునే పిల్లలకి అమ్మ అకౌంట్ లో డబ్బులు వేస్తామని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఉంటదా రైతన్నలకి రైతు భరోసా కింద జగన్ అన్న వాళ్ళ అకౌంట్ లో రైతుని రాజుని చేయాలనే ఆలోచనతో వాళ్ళకి ఆదరిస్తా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉంటే రైతన్నలందరూ కూడా జేజేలు పలుకుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటుందా చేయూత కార్యక్రమం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్క చెల్లెమలకి 45 సంవత్సరాలు దాటిన అక్కలందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా చేయూత పథకం ద్వారా డబ్బులు వేస్తూ ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటే ఈరోజు వ్యతిరేకత ఉంటుందా ఆస్రా ద్వారా 90 లక్షల మంది అక్క చెల్లెమలకి డ్వాక్రా అక్క చెల్లెమలకి నేరుగా 4 విడతలుగా డబ్బులు వేసే కార్యక్రమం తీసుకుంటా ఉంటే వ్యతిరేకత ఉంటుందా 31 లక్షల మంది అక్క చెల్లెమలకి నిరుపేదలైన వాళ్ళు గూడు లేని వాళ్ళు అద్దె ఇళ్లలో ఉంటున్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించే ఒక గొప్ప యజ్ఞానికి శ్రీకారం చుడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటుందా ఎందుకు ప్రజా వ్యతిరేకత ఉంటుందని చెప్పేసి నారా చంద్రబాబుని అడుగుతా ఉన్నా దేనికి సామాజిక ధర్మం పాటించాడు ఈ రోజున మంత్రిమండలిలో 70% బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి మంత్రి పదవులు ఇచ్చి గౌరవిస్తే మా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తారా జయజయలు పలుకుతారా జయహో జగన్ అని చెప్పేసి నినదిస్తూ ఉంటే మొత్తం కూడా మారుమోగిపోతూ ఉంటే జగనన్న ముద్దు చంద్రబాబు వద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా గంటాపదంగా చంద్రబాబు అయితే తన సామాజిక వర్గానికి ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారైతే సమాజ స్థాపనకు ప్రతినిధి అని చెప్పేసి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటా ఉంటే అదే చంద్రబాబుకి రాజ్యసభ సీట్లు ఉంటే పప్పు బెల్లాలాగా అమ్మేసుకుంటాడు లేకపోతే తన కులం వాళ్ళు తన సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళకి కట్టబెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు భేదలు అట్టడుగు వర్గాలు సమాజంలో బీసీలకి ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి ఎవరెవరికి రాజ్యసభ స్థానం ఇవ్వాలి ఎవరెవరిని మేయర్ని చేయాలి ఎవరెవరిని జిల్లా పరిషత్ చైర్మన్ చేయాలి ఎవరెవరిని మార్కెట్ యార్డ్ చైర్మన్ స్థానంలో కూర్చోపెట్టాలని చెప్పేసి నిరుపేదలు బడుగులు బలహీన వర్గాలను తీసుకొచ్చి అందలం ఎక్కిస్తూ ఉంటే అటువంటి గొప్ప మహనీయుడి మీద ప్రజా వ్యతిరేకత ఎందుకు ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా ఆలోచించి ఈరోజు మేధావులు విద్యావేత్తలు అదేవిధంగా పత్రికా సంపాదకులు మేధావులు అందరూ కూడా ఆలోచించేస్తూ ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున సామాజిక ధర్మం పాటించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు ఇటువంటి ముఖ్యమంత్రిని ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఆదరిస్తూ ఉంటే ఒకటే చెప్తా ఉన్నారు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 20-25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మేమందరం కూడా పనిచేస్తాం 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి వాళ్ళని చెప్పేసి మేము అనుకోలా ఇంత సామాజిక ధర్మాన్ని పాటిస్తారని మేము అనుకోలా మేము మీకు వ్యతిరేకంగా ఆ రోజున పనిచేశాం ఈ రోజున 2024 ఎన్నికల్లో మేమందరం కూడా కంకణబద్ధులమై
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పని చేస్తామని చెప్పేసి బీసీ సంఘాలని ఎస్సీ సంఘాలని ఎస్టీ సంఘాలని మైనారిటీ ప్రతినిధులందరూ ముక్త కంఠంతో ఈ రోజున జగన్ అన్నని ఈ రోజు అందరూ కూడా మెచ్చుకుంటున్న పరిస్థితి ఆయనను అడుగులో అడుగు వేసే పరిస్థితి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 3 సంవత్సరాల్లో మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నియమించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు కలలు కన్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడు ఆ గ్రామ స్వరాజ్యం అంటే ఎట్లా ఉంటది ఒక గ్రామం తీసుకుంటే ఆ గ్రామంలో సచివాలయం రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ అభివృద్ధి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఆ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ఆలోచనలు బీసీల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని మైనారిటీల్ని ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళకి విద్యాపరంగా విద్యాబుద్ధులు చెప్పించాలన్న ఆయన ఆలోచనలు ఈ రోజున ఇన్ని లక్షల మంది పిల్లలకి చదువులు చెప్పిస్తా ఉన్నాడే ఇంతమంది విద్యాబుద్ధులు నేర్పిస్తా ఉన్నాడే ఇంగ్లీషు నేర్పించాలి ఇంగ్లీషు విద్య ద్వారా ప్రయోజకులు చేయాలన్న ఆలోచనతో తపంతో ముందుకెళ్తా ఉన్నాడే అభినవ పూలే కదా మరొక పూలే కదా జగన్ మోహన్ రెడ్డి గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనని అమలు చేసిన వ్యక్తి ఈనాటి అభినవ పూలే ఆనాడు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశాన్ని ఈ రోజున ఆచరణ చేసి చూపిస్తున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగంలో కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి కానీ ఈ రోజు రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్స్ కాకుండా జనరల్ స్థానాల్లో సైతం బలహీన వర్గాలని ఎస్సీల్ని ఎస్టీల్ని బీసీల్ని కూర్చోబెడతా ఉన్నాడే ఇటువంటి గొప్ప వ్యక్తి మరి ఇంకొకటి దొరుకుతారా అదేవిధంగా బహుజన బాబు జగజ్జీవన్ రావు గారి ఆలోచన అదేవిధంగా పోరాట యోధుడు కొమరం భీమ్ గారి ఆ పోరాట స్ఫూర్తి పోరాటాలు చేయకుండానే ఈ రోజున ఒక గొప్ప సామాజిక విప్లవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేస్తా ఉంటే ఎందుకు వ్యతిరేకత ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు ఎందుకు వ్యతిరేకత ఉంటుంది నువ్వు మహానాడులో నీ ఒక్క మీటింగ్ అనంతపురంలో మా ఒక్క మీటింగ్తో సమానం నువ్వు కొన్ని లక్షల కోట్ల రూపాయలని మహానాడులో కుమ్మరించి ఉంటావేమో మాకు ఆ కుమ్మరించాల్సిన అవసరంలా ఒక పిలిపే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపే ప్రపంచంగా కొన్ని లక్షల మంది శ్రీకాకుళం టు అనంతపురం రోడ్ల మీదకి వచ్చారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ అభిమానం ఆప్యాయత ఆయన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాం నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే మహానాడు సాక్షిగా నువ్వు 25 మంది మంత్రుల్లో 17 మంది మంత్రులకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు నేను 17 కాదు 18 మందికి ఇస్తానని చెప్పి చెప్పలేకపోయావే నీకు ఆ దమ్ముందా నీకు ఆ ధైర్యం ఉందా చట్టం చేస్తానని చెప్పలేకపోయావే రాజ్యసభ సీట్లో సగభాగం వాళ్ళకి ఇస్తానని చెప్పలేకపోయావే ఏం చెప్పగలవు నువ్వు బూతులు తిట్టించగలవు తాగబోయించి తిట్టించగలవు తొడగొట్టించగలవు అంతేగాని సవటలు సన్నాసుల్ని పెట్టుకొని భజన 2 రోజుల పాటు భజన చేశారే ఈ భజన చూసి ఈయన వీళ్ళ అబ్బాయి పాదయాత్ర చేస్తారంట నువ్వు కాదు మీ అబ్బాయి కాదు నీ బాబు కాదు నీ జేజమ్మ కాదు పాదయాత్ర చేసిన పొర్లు దండాలు పెట్టినా ప్రజల్ని నిన్ను చీకొడతారు తప్ప మేము వెళ్తా ఉన్నాం గడప గడపకి వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మేము షీటు తీసుకెళ్లి చూపిస్తున్నప్పుడు ఆ అక్క చెల్లెమ్మలు ఆ అన్నదమ్ములు ఆ అవాతాతలు వాళ్ళలో ఉన్న ఆనందం నా కొడుకు నా బిడ్డ నా పెద్ద కొడుకు మా అన్న అని చెప్పేసి కుటుంబ సభ్యుల కన్నా మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తూ ఉన్నారు ప్రేమిస్తూ ఉన్నారు ఈ మధ్య ఏదో
రోడ్ల మీద బాదులే బాదులు అని తిరుగుతున్నాడు నారా చంద్రబాబు నాయుడు. గడప గడప దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ముక్త ఖండనం చెప్తారు, చంద్రబాబు నాయుడు మళ్ళీ పోతాం, చంద్రబాబు నాయుడు మళ్ళీ పోతాం. బాదులే బాదులు కాదు, చంద్రబాబు నాయుడు కుమ్ముడే కుమ్ముడు అని చెప్తున్నారు జనమంతా. కుమ్మేస్తాం మళ్ళీ ఒకసారి. అంటే ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చూపిస్తున్న ఆదరాభిమానాలు, ఇటువంటి గొప్ప కార్యక్రమాలు మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మిగిలిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాగా ప్రజలకి, పేద ప్రజలకి మంచి చేయాలి అనే ఆలోచన. ఏం నువ్వు చెప్పేది, ఏం రాపిస్తావు? అమ్మఒడి ఇస్తానని చెప్పలేవు, మహానాడులో చేతి ఇస్తానని చెప్పలేవు, రైతు భరోసాకి రైతుని ప్రోత్సహించడానికి డబ్బులు ఇస్తానని చెప్పలేవు, ఆసరా డబ్బులు ఇస్తానని చెప్పలేవు, పెన్షన్గా ఫస్ట్ తారీఖున మీ గడప దగ్గరికి తీసుకెళ్లి ఇవ్వగలను అని చెప్పలేవు, 31 లక్షల మంది అక్క చెల్లెమలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలని చెప్పేసి ఏది చేయలేకపోయావు. నువ్వు చేసిందల్లా ఒకటే, పేదవాళ్ళకి డబ్బులు పంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాళ్ళకు పంచకుండా ఎవరికి పంచుతారయ్యా? నారా చంద్రబాబు నాయుడు కోటేశ్వర్లకు పంచుతావా, లేకపోతే నీ సామాజిక వర్గానికి పంచాలా చెప్పు? ఎవరికి పంచాలి? బీసీలకు పంచాలి, ఎస్సీలకు పంచాలి, ఎస్టీలకు పంచాలి, మైనార్టీలకు పంచాలి. నిరుపేదలైన ప్రతి ఒక్కళ్ళకి పంచితే వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా విద్యాపరంగా అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి. అంతేగాని నా వర్గానికే ఇవ్వాలి, నా సామాజిక వర్గానికే పంచాలి, అమరావతిలోనే లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి, మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదు అనే ఆలోచన చంద్రబాబుది అయితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని కుటుంబాలు అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలి, అందరూ విద్య నేర్చుకోవాలి, అందరికీ ఆర్థికంగా అన్ని కుటుంబాలు ముందుకు వెళ్ళాలన్న ఆలోచన, సమాజ స్థాపన జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం.